నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఉద్యమకారులు. ఈరోజు పలు కేసుల విచారణ నిమిత్తం జిల్లా కోర్టుకు హాజరైన సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడారు. జిల్లా సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటాలు నిరసనలు చేశారని అన్నారు. జిల్లా సాధనలో పాత్ర పోషించిన తమపై కేసులను ఎత్తివేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాముతో పాటు నాయకులు కంసాల మల్లేశం, వీరవేణి మల్లేశం, మైలారం తిరుపతి మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడక కోసం మన ఆ రోజులలో విద్యావంతులు, ఉద్యమకారులు, మేధావులు, ప్రజా సంఘాలు, నరుమూలనటువంటి మేధావులందరూ కలిసి ఆ రోజులలో ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగానే ఈరోజు మనం జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలో మరి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. అదేవిధంగా మరి ఎస్పీ ఆఫీస్ రావడం జరిగింది. ఇవాళ జిల్లా అధ్యక్షుడు అయ్యారు కొందరు, కొన్ని కొన్ని పార్టీల నుండి మరి జిల్లా చైర్మన్లు అయ్యారు. కానీ మా బతుకులు మాత్రం మారడం లేదు. ఇవాళ జిల్లా ఏర్పడి మరి అప్పుడు ఆ రోజులలో మరి జిల్లా వద్ద ఉన్నటువంటి వార్లు మరి కొంతమంది పోలీసు వాళ్ళతోటి కుమ్ముక్కై ఆ రోజు అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అట్టి కేసులను మేము ఏ రోజు కూడా మేము భయపడకుండా ఉద్యమమే లక్ష్యంగా తీసుకొని మరి జిల్లా ఏర్పడమే లక్ష్యంగా తీసుకొని అప్పుడు ఉన్నటువంటి అడ్వకేట్స్ మాకు చాలా సహకరించడం జరిగింది. ఆ సహకారంతో ఈరోజు మేము ముందుకెళ్ళి మేము ఉద్యమం చేసినాము. ఉద్యమ సమయంలో మరి ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి. ఇవాళ మాకు బెల్ తీసుకోవడానికి ఏదైనా కోర్టులో వాదించడానికి మా అన్నల్లా స్పీర్ గారు మాకు సహకారాలు అందిస్తున్నారు. మరి అంటే ఇక్కడటువంటి మంత్రివర్యులు మరి జిల్లాలో ఉన్నటువంటి ఇవాళ మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇవాళ జిల్లా అభివృద్ధి చెందడం కోసము ఎన్నో రకాల ఆఫీసులు మనకు రావడం జరిగింది. కానీ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. అటు విషయాన్ని గమనించుకొని మంత్రివర్యులు ఈ కేసును వెంటనే కొట్టివేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పోలీసు అధికారులను విజ్ఞప్తి చేస్తూ కోరడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల ఆనాడు 2016లో జిల్లా ఉద్యమంలో పాల్గొని మరి అరెస్టులకు గురై మరి కోర్టుల సుంటూ తిరిగి జైల్లో ఉండి మరి సిరిసిల్ల జిల్లాను సాధించుకున్న సందర్భంగా మరి ఈరోజు చూస్తూ ఉంటే సిరిసిల్లలో ఒక్కొక్కరు ఎండి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, కలెక్టరేట్లు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, ఆర్డీఓ ఆఫీసులు కావచ్చు, జిల్లా నలుమూలలో ఉన్న ఆఫీసులన్నీ కావచ్చు, ఇలా సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో మేము కష్టపడి మరి అన్ని పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన ప్రజల సహాయంతో సిరిసిల్ల జిల్లా సాధించుకున్న సందర్భంలో మన ఈనాడు చూస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మేము కోట్ల చుట్టూ తిరుగుకుంటూ మరి మా భార్య పిల్లల్ని విడిచిపెట్టి మా బిడ్డల పాపల్ని విడిచిపెట్టుకుంటూ కోట్ల చుట్టూ నెలకొకసారి పేజీలేస్తే మేము వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండవచ్చు. ఇవాళ ఒక్కొక్కళ్ళు లాడ్జీలు పెట్టుకుంటూ, షాపింగ్ మాల్స్ పెట్టుకుంటూ ఎన్నో లక్షల లక్షలు సంపాదించుకుంటూ వాళ్ళు సంపాదనలో పడ్డారు, వాళ్ళ భవిష్యత్తు బాగుపడ్డది, కానీ మా భవిష్యత్తు ఇంతనే ఉందని చెప్పి మరి ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా కేసులు కొట్టేయాలని చెప్పి మేము సిరిసిల్ల పక్షాన, జిల్లా ఉద్యమకారుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇప్పటి వరకు 4-5 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూ ఉంటే మా లాయరు వేణుగారు వచ్చి మాకు అన్ని వేళల తోడుగా ఉండి మరి మా వేలు కొరకు అన్ని కృషి చేస్తూ ఉన్నాడు. స్థానిక మంత్రి అయినటువంటి మా ఎమ్మెల్యే గారు, ఆయన కేటీఆర్ రామారావు గారు తక్షణమే దీన్ని పరిగణనలోకి తీసుకొని మా కేసులు కొట్టేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.